గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు తెలుపుతున్నాను. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంలో భాగముగా కీర్తనల గ్రంథము 140వ కీర్తన 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఈ మాటను మనము ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారముగా ధ్యానించుకుందాం. యథార్థత, ప్రభువుకి దేవునికి ఇష్టమైన ప్రవర్తన ఈ యథార్థత. అట్టి యథార్థత మనము కలిగి ఉంటే మనమట దేవుని సముఖములో ఆయన సన్నిధిలో నివసించే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడట. యథార్థత అంటే ఏంటి? ఇంగ్లీష్లో యథార్థతనే అప్రైట్నెస్ అంటారు. అప్రైట్ అంటే ఏంటి? యథార్థంగా జీవించుట అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుట, ఏ విధమైన వేషధారణ లేకుండా, ఏ విధమైనటువంటి డబుల్ టంగ్డ్నెస్ అంటే రెండు విధాలైనటువంటి ద్వంద్వ మాటలు మనలో లేకుండా యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించుట, అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడట? ఆయన సముఖంలో నిలబెడతాడట. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించేదారు అంటే వారితో దేవుని సన్నిధి ఉంటుంది. అందుకనే 15వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, ప్రభువా యెహోవా నీ గుడారంలో నివసింపదగిన వాడెవడు? కీర్తన గ్రంథం 15వ కీర్తనలో యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? హూ కెన్ డ్వెల్ విత్ యు లార్డ్, హూ కెన్ డ్వెల్ ఇన్ యువర్ ప్రజెన్స్? నీ సన్నిధిలో నీ ఉన్న చోట ఉండడానికి ఎవరికి అర్హత ఉందో ప్రభు అంటే, ఫస్ట్ వర్డ్ భక్తుని నోట్లోంచి పరిశుద్ధాత్మ రప్పించిన మాట యథార్థమైన ప్రవర్తన కలిగి. అటువంటి వాడు గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప నీతిమంతుడు, గొప్ప పరిశుద్ధుడు, లేక గొప్ప దయగలిగిన వాడు ఏమీ కాదు. ఫస్ట్ మాట ఏంటట? ఫస్ట్ క్వాలిఫికేషన్ యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు. అప్పుడు నీతిని అనుసరించేవాడు, యథార్థంగా జీవించేవాడు. యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు ఎలా ఉంటాడని ఉందంటే క్రింద, అతడు నష్టము కలిగినను మాట తప్పడు. చాలా శ్రేష్టమైన మాట 4వ వచనం, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. యథార్థవంతుడు ఎవడంటే, ఏ మ్యాన్ హ్యావింగ్ హై మోరల్స్, గొప్ప నైతిక విలువలు కలిగి పరిస్థితులకు తగ్గట్టుగా, ఏ ఎండకు ఆ గొడుగు పెట్టినట్టుగా పరిస్థితులకు తగ్గట్టుగా మాట మార్చుతూ ఉంటారు చాలామంది. అలా కాకుండా పరిస్థితులు ఏమైనా సరే తన మాట మీద నిలబడేవాడు. అందుకనే తెలుగులోకి సామెత ఉంటుంది, యథార్థవాది లోక విరోధిని. యథార్థంగా మాట్లాడితే కొందరికి నచ్చదు, ఒక్కొక్కసారి నచ్చదు ప్రజలకి, కానీ దేవునికి ఎప్పుడు నచ్చుతుంది అది యథార్థవంతుల యొక్క మాటలు, యథార్థవంతుల యొక్క క్రియలు. క్రియలారా మనం ప్రయత్నం చేద్దాం, కొంచెం కష్టమైన యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. బెనిఫిట్ ఏంటట? దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంటుంది. అందుకనే యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు అంటాడు కీర్తనాకారుడు 11వ కీర్తన 7వ వచనంలో. యథార్థవంతులు ఎవరట? ఆయన ముఖ దర్శనము చేసేవారట. యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో దేవుని చూచే ధన్యత ఎవరికుంటుందట? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరని కీర్తన 11:7లో ఉంటే, యేసయ్య హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటే యథార్థవంతులు హృదయము శుద్ధిగా ఉంటుంది. శుద్ధమైన హృదయముతో, నిష్కలంకమైన హృదయముతో, ఏ విధమైనటువంటి దాపరికము, హిపోక్రసీ, వేషధారణ, అసూయ అటువంటి లేకుండా చాలా అప్రైట్గా యథార్థంగా ఉంటారట. వారికి దేవుడిస్తున్న గొప్ప భాగ్యం ఏంటట? ఆయనను చూచే భాగ్యం, ఆయనను దర్శించే భాగ్యం, ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యం.
హెబ్రీలకు రాసిన గ్రంథకర్త 12వ అధ్యాయం 14వ వచనం అంటాడు, పరిశుద్ధులే కదా ఆయన ముఖాన్ని చూస్తారు. అంటే యథార్థత నిన్ను నీతి మార్గంలోను పరిశుద్ధ మార్గంలోను నడిపించడానికి యథార్థత ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్, మొట్టమొదటి ప్రారంభము పరిశుద్ధతలోనికి నీతి గల జీవితంలోనికి వెళ్ళక ముందు యథార్థత ప్రారంభమైనటువంటి మెట్టు అనే సత్యాన్ని మనం గమనించాలి. అప్రైట్నెస్కి రైట్చియస్నెస్కి హోలీనెస్కి డిఫరెన్స్ ఉంది. అప్రైట్నెస్ అంటే హృదయశుద్ధితో యథార్థంగా జీవించుట, హృదయశుద్ధితో మంచి నైతిక విలువలు కలిగి జీవించుట యథార్థత అంటే. నీతిగా జీవించుట అంటే ఏది ఏమైనా నీతి తప్పకుండా ఏది ఏమైనా రూల్స్ ప్రకారంగా నడిచేది నీతి. పరిశుద్ధత అంటే దేవుని కొరకు తన్ను తాను ప్రత్యేకపరచుకుంటే పరిశుద్ధత. వీటికి ప్రారంభమే యథార్థత, మంచి నైతిక విలువలు కలిగి సత్యమైన వాక్యముతో నష్టమైన కష్టమైన ఒకేలా జీవించేది యథార్థమైన వాణి యథార్థవంతుని యొక్క జీవితం. కాబట్టి దేవునికి ప్రీతికరంగా మనం బ్రతకాలి అంటే, దేవుని సన్నిధి మనతో ఉండాలి అంటే, మనం ఆయన సన్నిధిలో నివసించాలి అంటే, దేవుని పరిశుద్ధత దేవుని నీతిలోనికి మనం ఎదగాలి అంటే, ముందు యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉందాం. అప్రైట్నెస్తోనే దేవునికి మనం బహు సమీపస్తులముగా మారగలం. ఆ యథార్థత కలిగిన వారికి దేవుడిస్తున్న ఆశీర్వాదం ఏంటట, ఆయన సన్నిధి వారితో ఉంటుంది, ఆయన ముఖదర్శనం చేసే భాగ్యం ఉంటుంది, ఆయన గుడారములో నివసించే ధన్యతను దేవుడిస్తాడు. అట్టి వారికి అనేకమైన ఆశీర్వాదాలు వారి వెంబడిస్తాయి, వారిని వెంబడిస్తాయి. బహుశా ప్రారంభంలో కొంచెం కష్టం అవ్వచ్చు, యథార్థంగా జీవించడం వల్ల కొందరికి మనం విరోధులు అవ్వచ్చు, కానీ దేవుడు మనకు దగ్గర అవుతాడు. ఆయన మన దగ్గర అయినప్పుడు ఏం చేస్తాడంటే, మన విరోధులు మన శత్రువులు సైతం మనకి మిత్రులుగా మారుస్తాడు, పరిస్థితులు సరవుతాయి. కాబట్టి అది ప్రారంభ దశలో కష్టంగా ఉన్నా చివరికి అది శ్రేష్టమైన ఫలాన్ని మనకిచ్చి మన జీవితాన్ని దీవిస్తుంది. ఏంటది? యథార్థమైన జీవితం. కాబట్టి ప్రభు నడుదా మీ దినమున, ప్రభువా యథార్థమైన జీవితము అన్ని వేళలా నాకు దయచేయి ప్రభువా నడుదాం. ఏసయ్య ఆయన ప్రేమ ఆయన కృప ఆయన మంచితనంలో యథార్థవంతులుగా మనం తీర్చిదిద్ది నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభు, ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారముగా యథార్థమైన జీవితం కొరకు మాకు నేర్పినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. యథార్థంగా ఉండటానికి కావలసిన మంచి నైతిక విలువలు దయచేయండి. నష్టము కలిగిన మాట తప్పని జీవితం, అబద్ధమాడని జీవితం, ఎవరితో అయినా ఏ పరిస్థితిలో అయినా సరే నాయనా రెండు రకాల మాటలు మాలో ఉండకుండా నష్టమైన కష్టమైన సరి అయినటువంటి మాటలే, సరి అయినటువంటి ప్రవర్తనే, సరి అయినటువంటి జీవితమే మాకు దయచేయండి. నీ యథార్థతలో నీ నీతిలో నీ పరిశుద్ధతలో మమ్మల్ని ఎదిగించి మమ్మల్ని ధన్యులుగా దీవించమని మా రక్షకుడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న నన్ను నాతో ఏకీభవిస్తున్న ప్రతి బ్రదర్ని ప్రతి సిస్టర్ని ప్రతి వ్యక్తిని ఈ పరిశుద్ధ పాదాలకు దయగల పాదాలకు అప్పగించుకొనిచు యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచు నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం మన అందరిపై దిగువచ్చి యేసుక్రీస్తులో ఉన్న యథార్థతలోనికి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. యేసయ్య మనందరితో ఉండును గాక. ఆమెన్.